subscribe and hit the bell icon for more notifications. Hi friends, welcome back to Best Way to Study. ఈ రోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనము యాడ్వర్బ్ అంటే ఏంటో చూద్దాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక రకం యాడ్వర్బ్. యాడ్వర్బ్ మోడిఫైస్ వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్. వర్బ్ అంటే ఏంటి? మనం నిన్న క్లాస్లో నేర్చుకున్నాము, ఏదైనా మనం యాక్షన్ చేస్తే వాటన్నిటినీ కూడా వర్బ్స్ అంటారు. అంటే కూర్చోవడం ఒక యాక్షన్, నుంచోవడం ఒక యాక్షన్, పరిగెట్టడం, తినడం, తాగడం ఇవన్నీ కూడా మనం చేసే యాక్షన్సే కదా. సో ఇవన్నీ కూడా యాక్షన్స్ అంటారు. యాక్షన్స్ అన్నీ కూడా వర్బ్లోకి వస్తాయి. యాడ్వర్బ్ అనేది వర్బ్ని మోడిఫై చేస్తుందంట. మోడిఫై చేయడం అంటే ఏంటి? చేంజ్ చేయడం, మారుస్తుందంట. యాక్షన్ని మారుస్తుందంట యాడ్వర్బ్. అది ఎలాగో మనం ఉదాహరణలో చూద్దాము. ఇంకా సో ఫస్ట్ విషయం ఏంటంటే యాడ్వర్బ్ వర్డ్ని మోడిఫై చేస్తుంది, యాడ్జెక్టివ్ని కూడా మోడిఫై చేస్తుంది. యాడ్జెక్టివ్ అంటే ఏంటో మనం క్లాసెస్లో చూద్దాము. ఇదొకటి ఫస్ట్ది. అండ్ రెండో విషయం ఏంటంటే ఇంకా యాడ్వర్బ్ ఇంకా ఏం చేస్తుంది? యాడ్వర్బ్ ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ అంట. అంటే ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుందంట యాడ్వర్బ్. అది ఎలాగో కూడా చూద్దాం. హౌ, వెన్. హౌ అంటే ఎలా, వెన్ అంటే ఎప్పుడు, వేర్ ఎక్కడ, వాట్ ఏమిటి, వై ఎందుకు, ఈ అన్ని ప్రశ్నలకి కూడా మనకి యాడ్వర్బ్ అనేది సమాధానం ఇస్తుందంట. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటి వరకు మనము యాడ్వర్బ్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఎన్ని రకాలు అనేది ఇప్పుడు మనం చూద్దాము. యాడ్వర్బ్ మొత్తానికి 6 రకాలు. యాడ్వర్బ్ మొత్తం కలిపి 6 రకాలు. మొదటి రకం వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ మ్యానర్. రెండో రకం యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, అండ్ లాస్ట్ 6 రకం వచ్చేసి ఇంటరోగేటివ్ యాడ్వర్బ్. ఇప్పుడు మనము ఒక్కొక్కటి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ రకం వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ మ్యానర్. అంటే ఆ యాక్షన్ మనం ఎలా ప్రవర్తిస్తామో చెప్పేదే యాడ్వర్బ్ ఆఫ్ మ్యానర్. ఇది మనకి ప్రవర్తన గురించి మాట్లాడుతుంది. ఈ వాక్యం బట్టే వాళ్ళ ప్రవర్తన విధానం కూడా మనకి క్లియర్గా అర్థమైపోతుంది. దీన్ని యాడ్వర్బ్ ఆఫ్ మ్యానర్ అంటారనమాట. యాడ్వర్బ్ ఆఫ్ మ్యానర్ ఏంటంటే హౌ అంటే ఎలా, ఎలా ప్రవర్తన ఎలా ఉంది అనే ప్రశ్నకి మనకి సమాధానం ఇస్తుంది ఈ యాడ్వర్బ్ ఆఫ్ మ్యానర్. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాము. మనకి He writes neatly. అతను నీట్గా రాస్తున్నాడు. ఈ నీట్లీ అనేది ఎప్పుడైతే మనకి వాక్యంలో ఉందో అప్పుడు ఇంకా మళ్ళీ వేరే మళ్ళీ మనం ఇంకొకసారి అతను రాత గురించి మాట్లాడుకోవాల్సిన లేదు. వాక్యమే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రైట్స్ నీట్లీ. అతను రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు? హౌ. హౌ అంటే ఎలా. ఎలా రాస్తున్నాడు? నీట్గా రాస్తున్నాడు అలా అనమాట. ఇప్పుడు ఈ వాక్యం ఒకటే మనకి క్లియర్గా చెప్పేస్తుంది అతను ఎలా రాస్తాడు. ఇప్పుడు ఇది లేదనుకోండి. హీ రైట్స్, అతను రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు మనకు అర్థం కాలేదు. ఎలా రాస్తున్నాడు, ఎలా రాస్తున్నాడు అనేది మనకి ఈ పదం ద్వారా మనకి ఎలా రాస్తున్నాడు ప్రశ్నకి నీట్లీ అనే పదం పెట్టడం వల్ల మనకి దానికి సమాధానం అయితే దొరికేసింది. అవునా? ఇప్పుడు ఈ నీట్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మ్యానర్ అంటే ఎలా, ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది చెప్తుంది మనకి. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణ చూద్దాము. షీ వర్క్స్ హార్డ్. ఆమె కష్టపడి పనిచేస్తుంది. హార్డ్ అంటే కష్టపడడం. ఇప్పుడు కేవలం ఈ వాక్యం చూస్తే మనకు అర్థమైపోతుంది తను చాలా కష్టపడి పనిచేస్తుందని. ఇలా ఇది కాకుండా ఇప్పుడు ఈ హార్డ్ ఇవ్వలేదు అనుకోండి, ఓన్లీ షీ వర్క్స్ అని ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏమొస్తుంది? తను పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఈ పదం ఇవ్వకుండా, హార్డ్ అనే పదం ఇవ్వకుండా ఓన్లీ షీ వర్క్స్ అని ఇచ్చారనుకోండి, షీ వర్క్స్ అంటే అర్థం ఏంటి? ఆమె పనిచేస్తుంది. హౌ, ఎలా పనిచేస్తుంది? హార్డ్గా అంటే కష్టపడి పనిచేస్తుంది. అలా మనం ఒక్క వాక్యంతోనే ఎలా అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చేదే యాడ్వర్బ్ ఆఫ్ మ్యానర్. ఇప్పుడు మనము
ఎడ్వర్బ్ లో రెండో రకమైన ఎడ్వర్బ్ ఆఫ్ టైమ్ అంటే ఏంటో చూద్దాము. ఈ ఎడ్వర్బ్ ఆఫ్ టైమ్ ఏంటంటే వెన్, ఎప్పుడు అనే ప్రశ్నకి సమాధానం చెప్తుందన్నమాట. అంటే ఎప్పుడు అని మనం అడగక్కర్లేదు, అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. షీ కమ్స్ టుమారో. ఈ టుమారో అంటే ఏంటి, రేపు. ఆమె రేపు వస్తుంది. ఈ టుమారో, ఈ వాక్యం మనకి ఎప్పుడు అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఈ టుమారో లేదనుకోండి, షీ కమ్స్, ఆమె వస్తుంది. అప్పుడు ప్రశ్న ఏమొస్తుంది, ఎప్పుడు వస్తుంది ఆమె. ఆమె వస్తుంది కరెక్టే, కానీ ఎప్పుడు వస్తుంది, టుమారో వస్తుంది, రేపు వస్తుంది, అలా అనమాట. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాము. ఇప్పుడు ఎడ్వర్బ్ ఆఫ్ టైంకి ఇంకో ఉదాహరణ చూద్దాము. హీ వెంట్ నౌ. ఇక్కడ మనకి నౌ అంటే ఏంటి, హీ వెంట్ నౌ అంటే అతను ఇప్పుడే వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, హీ వెంట్ నౌ, ఈ నౌ అనేది లేకపోతే హీ వెంట్, అతను వెళ్ళాడు. అప్పుడు ప్రశ్న ఏమొస్తుంది, ఎప్పుడు వెళ్ళాడు, వెన్, ఎప్పుడు వెళ్ళాడు, నౌ, ఇప్పుడే వెళ్ళాడు. మనకి ఎడ్వర్బ్ ఆఫ్ టైం ఎప్పుడు అనే ప్రశ్నకి సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఎడ్వర్బ్ లో మూడో రకమైన ఎడ్వర్బ్, ఎడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఎడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేది మనకి ఎక్కడ అనే ప్రశ్నకి సమాధానం చెప్తుంది. వేర్, వేర్ ఎక్కడ, వేర్ ఎక్కడ, ఎక్కడ అనే ప్రశ్నకి సమాధానం చెప్పేదే ఎడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇప్పుడు వాటి ఉదాహరణ చూద్దాము. ఉదాహరణకి మీట్ మీ ఎట్ స్కూల్, నన్ను స్కూల్ దగ్గర కలువు. ఇక్కడ చూడండి, ఎట్ స్కూల్, స్కూల్ దగ్గర. మీట్ మీ, నన్ను కలువు. ఎక్కడ, అప్పుడు ప్రశ్న ఏమొస్తుంది మనకి, ఎక్కడ అని వస్తుంది. మీట్ మీ, నన్ను కలువు, ఎక్కడ కలవాలి, ఎట్ స్కూల్. అలా ఎడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేది మనకి ఎక్కడ అనే ప్రశ్నకి సమాధానం చెప్తుంది. ఏంటంటే ఎడ్వర్బ్ లో నాలుగో రకం ఎడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా అపనవుతుందో అనేది చెప్పేదే ఫ్రీక్వెన్సీ. ఈ ఎడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఎంత తరచుగా అపనవుతుంది అనేది మనకి తెలుస్తుంది. హౌ ఆఫన్, ఎంత తరచుగా అనే ప్రశ్నకి మనకి సమాధానం చెప్పేదే ఎడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఉదాహరణ చూద్దాము. హీ కమ్స్ ఎవ్రీ మంత్, అతను ప్రతి నెల వస్తాడు. ఎవ్రీ మంత్, ఒకవేళ ఈ ఎవ్రీ మంత్ ఇవ్వలేదు అనుకోండి, హీ కమ్స్, అతను వస్తాడు, అప్పుడు ఏం ప్రశ్న వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తాడు, ఎంత తరచుగా వస్తాడు అనే ప్రశ్న వస్తుంది, అవునా. అందుకే దానికి సమాధానంగా ఎవ్రీ మంత్ అనేది మనం చెప్పాం. అంటే అతను నెల నెల వస్తాడు. హౌ ఫ్రీక్వెంట్లీ, ఎంత తరచుగా వస్తాడు అతను, నెల నెల వస్తాడు. ఇప్పుడు ఎడ్వర్బ్స్లో ఐదో రకమైన ఎడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ గురించి తెలుసుకుందాము. ఎడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అనేది మనకి ఏ ప్రశ్నలకి సమాధానం చెప్తుందంటే హౌ మచ్, ఎంత. ఎడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఎంత అనే ప్రశ్నకి సమాధానం చెప్తుంది. ఇప్పుడు వాటి ఉదాహరణలు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఉదాహరణ చూడండి. మ్యాంగో ఈజ్ వెరీ టేస్టీ, మామిడి పండు చాలా రుచిగా ఉంది. ఇక్కడ మనకేంటి, వెరీ ఇవ్వలేదనుకోండి, మ్యాంగో ఈజ్ టేస్టీ, మామిడి పండు రుచిగా ఉంది. అప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది, అప్పుడు మనకి ప్రశ్న ఏమొస్తుంది, ఎంత బాగుంది, హౌ మచ్, ఎంత బాగుంది, వెరీ, చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది మామిడి పండు. ఇలా మనకి ఎడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఎంత అనే ప్రశ్నకి సమాధానం ఇస్తుంది. ఇప్పుడు మనము యాడ్వర్బ్లో చివరి రకమైన ఇంటరోగేటివ్ యాడ్వర్బ్ అంటే ఏంటో చూద్దాం. ఇంటరోగేటివ్, ఆ పేర్లోనే ఉంది, ఇంటరోగేషన్. ఇంటరోగేషన్ అంటే ఏంటి, మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా, అలా ఈ ఇంటరోగేటివ్ యాడ్వర్బ్ కూడా మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. వేర్ ఆర్ యూ, నువ్వెక్కడున్నావు అనేది ఒక ప్రశ్న. ఇది ఇంటరోగేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. హౌ ఆర్ యు, నువ్వు ఎలా ఉన్నావు, ఇది ఒక ప్రశ్న. ఇది కూడా మనకి ఇంటరోగేటివ్ యాడ్వర్బే అవుతుంది. సో ఇవి ఆరు రకాలైన యాడ్వర్బ్స్.
ఇప్పుడు మనం ఈ క్లాస్లో నేర్చుకోబోయే రెండు కొత్త పదాలు వాటి అర్థాలు ఏంటో చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి అబ్నిగేషన్. అబ్నిగేషన్ అంటే ఏంటంటే మీకు ఏదైతే విలువైనది ఉందో అది ఇచ్చేస్తే దాన్ని అబ్నిగేషన్ అంటారు. అబ్నిగేషన్ టు గివ్ అప్ సంథింగ్ వాల్యుబుల్. మీకు మీ మీ దగ్గర ఉండే ఏదో విలువైన వస్తువు విలువైనది ఇచ్చేస్తే దాన్నే అబ్నిగేషన్ అంటారు. రెండోది ఏంటంటే అబ్నార్మల్, డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్. అబ్నార్మల్ అండ్ అబ్నార్మల్ అబ్నార్మల్ అర్థం ఏంటంటే డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్ అంటే అసాధారణంగా ఉంటే దానినే అబ్నార్మల్ అంటారు. సాధారణంగా కాకుండా అసాధారణంగా ఎప్పుడైతే ఉంటే దాన్నే మనము అబ్నార్మల్ అంటాము. సో ఇదే అండి ఈరోజు క్లాస్. మళ్ళీ రేపటి క్లాస్లో మిమ్మల్ని కలుస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక కొడితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ లెర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.